Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పెళ్లి పత్రికపై క్యూఆర్ కోడ్ చదివింపుల కోసం సరికొత్త ఆలోచన. టెక్నాలజీ వాడుకోవాలే గాని చాలా ఉపయోగాలు ఉన్నాయి. టెక్నాలజీ ద్వారా పనులను సులభంగా పూర్తి చేసుకోవచ్చు. దీనితో ప్రతి ఒక్కరు కూడా టెక్నాలజీని బాగా వాడుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత క్షణాల్లోనే బ్యాంక్ లావాదేవీలు చేసుకునే వీలు కలిగింది. గూగుల్ పే, ఫోన్పే వంటి పేమెంట్ యాప్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇతర సదుపాయాలను ఉపయోగించి డబ్బు ట్రాన్స్ఫర్ చేసుకోవడం మనకు తెలిసిందే. తాజాగా క్యూఆర్ కోడ్ ఆలోచనతో పెళ్లి చదివింపుల ప్రక్రియను సులభతరం చేసింది ఒక జంట. తమిళనాడులోని మధురైలో జరిగిన పెళ్లి కోసం వధూవరులు వినూత్నంగా ఆలోచించారు. వెడ్డింగ్ కార్డుపై గూగుల్ పే, ఫోన్పే క్యూఆర్ కోడ్లను ముద్రించి ఆహ్వానితులకు అందించారు. పెళ్లికి వచ్చేవారు, ఇతర కారణాలతో రాలేకపోయిన వారు ఇన్విటేషన్ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా వధూవరుల అకౌంట్కు డబ్బు ట్రాన్స్ఫర్ చేయవచ్చునని చెప్పారు. ఈ వినూత్న ఆలోచన ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. కరోనా తరువాత పెళ్లి, ఇతర ఫంక్షన్లను ఆన్లైన్ టెక్నాలజీ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేయడం ట్రెండింగ్గా మారింది. ఇలాంటి ఎన్నో సరికొత్త ఆవిష్కరణలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గత నెలలో పెళ్లి చేసుకున్న ఒక జంట కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేశారు. వారి బంధువులు, స్నేహితుల ఇళ్లకే పెళ్లి విందు భోజనాన్ని పంపించారు. తాజాగా క్యూఆర్ కోడ్ చదివింపుల గురించి తనకు చాలా కాల్స్ వస్తున్నాయని పెళ్లి కూతురు తల్లి జయంతి చెప్పారు. అయితే పెళ్లికి వచ్చిన 30 మంది అతిథులు ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. వెడ్డింగ్ ప్రజెంట్గా నగదు ఇచ్చేందుకు క్యూఆర్ కోడ్లను వాడుకున్నారు. ఈ నెల 17వ తేదీన ఈ పెళ్లి వేడుక జరిగింది.